ప్రైజ్ ద లార్డ్, ఈరోజు అనుదిన వాగ్దానం. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో నేనతనికి తోడయ్యుందును, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. కీర్తనల గ్రంథం 91:15. హీ షాల్ కాల్ అపాన్ మీ అండ్ ఐ షాల్ ఆన్సర్ హిమ్, ఐ విల్ బీ విత్ హిమ్ ఇన్ ట్రబుల్, ఐ విల్ డెలివర్ హిమ్ అండ్ హానర్ హిమ్. సామ్స్ చాప్టర్ 91:15. ఇజ్రాయేలీల చరిత్ర మనకు గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ఇజ్రాయేలీల సంతానం 430 సంవత్సరాలు బానిసత్వములో మగ్గిపోతూ దాని తీవ్రత భరించలేక విడుదలకై వారు దేవునికి మొరపెట్టారు. దేవుడు వారి మూల్గులు విని ఆయన అబ్రహాము, ఇస్సాకుకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని వారిని విడిపించుటకై దిగివచ్చాడు. నిర్గమాకాండము 2:23-25. ఈ కార్యం కొరకు దేవుడు మోషేను ఏర్పరిచాడు. ఈ చరిత్ర మనకు ఒక మంచి ఆత్మీయ సత్యాన్ని బోధిస్తుంది. మనం నూతన ఇజ్రాయేలీయులమైతే మన పస్క గొర్రెపిల్ల యేసుక్రీస్తుగా ఉంటాడు. అయితే ఫరో ఇక్కడ సాతానుగా చెప్పవచ్చు. కొన్ని వేల సంవత్సరాల నుండి మనం సాతాను బంధకాలలో ఉన్నాం. అటువంటి పరిస్థితులలో దేవుని గొర్రెపిల్ల పరలోకము నుండి దిగివచ్చాడు. బాప్తీసమిచ్చు యోహాను ఆయనను చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. యోహానుకు రాసిన పత్రిక 1:29. ఆయన కార్చిన ప్రశస్త రక్తము ద్వారా మనకు విమోచనను అనుగ్రహించాడు. మనం పై కమ్మి అయిన మన నుదుటి పైన, అలాగే మన హృదయ తలుపుల పైన విశ్వాసముతో ఆయన కార్చిన రక్తాన్ని పూసినప్పుడు సాతాను బంధకాలన్నిటి నుండి మనం విడిపించబడతాం. దేవుని అద్భుతమైన విడుదల ప్రణాళికకై వందనాలు. ప్రార్థన. తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభుని ప్రశస్త రక్తము ద్వారా సాతాను బంధకాల నుండి విడిపించినందుకు కృతజ్ఞుడను. కుమారుడైన యేసు ప్రభుని నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.